నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, నక్షత్రాల వీడియోస్ అయితే చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అందరికీ యాప్ట్గా ఉన్నాయనుకుంటాను సార్. నా ఫ్రెండ్స్ కూడా మెసేజ్ పెడుతున్నారు, అరే బాగుందని చెప్పేసి పెడుతూ ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ కూడా నాకు పెట్టారు పర్సనల్గా, వాళ్ళకి యాప్ట్గా ఉన్నాయని కూడా పెట్టారు. ఏదో నక్షత్రాల మీదకి సంబంధించి అందరూ అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్. కొన్ని చేశాం, ఆల్రెడీ చేసిన వాళ్ళే పెట్టారు, నాకు పర్సనల్ మెసేజ్ పెట్టారు, అరే ఇది నాకు యాప్ట్ అయింది అని. హస్త నక్షత్రం వారి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. హస్త నక్షత్రం, హస్తం పరహస్తం గత అని శాస్త్రం. అంటే ఈ హస్త నక్షత్రం అంటేనే పరహస్తం గత. నువ్వు హస్త నక్షత్రంలో ఏదైనా ఇచ్చినా అది అటే, ఏదైనా తీసుకుంటే అది ఇటే. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పాస్ట్ కాలంలో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, స్వామి పెళ్ళి జరిగేదిందా హస్త నక్షత్రంలో చేయండి, ఆస్తులు ఏమైనా కొనుక్కో అన్న హస్త నక్షత్రంలో కొనుక్కుంటా, శత్రువులతో ఏమైనా బాధలు ఉన్నాయి శత్రు బాధలు ఏమైనా పోవాలి, శత్రువుని వదిలించుకోవాలి అప్పులు వదిలించుకోవాలి, అన్ని హస్త నక్షత్రం రోజు డబ్బులు ఇచ్చేసే. అంటే ఏదైనా కంప్లీట్గా వదిలించుకోవాలంటే హస్త నక్షత్రం రోజు వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా బ్రేకప్ చెప్పుకోవాలంటే అసలు ఏ రాశులైనా అదన్నా ఏదన్నా ఏదన్నా పర్లేదు, హస్త నక్షత్రం రోజు మాత్రం వదిలించుకోవాలి, బ్రేకప్ అయినా సరే. బ్రేకప్ చేసుకునేది ఉంటే హస్త నక్షత్రం రోజు బ్రేకప్ చేసుకుంటే ఇంకా లైఫ్లో బ్రేకప్, ఇంకా మళ్ళీ తిరిగి మంది యంగ్స్టర్స్ హైగా ఉంటుందా సార్ ఇది వినటానికి బ్రేకప్ పరంగానే. సో హస్త నక్షత్రం అనేది ఏంటంటే హస్తం పరహస్తం గత. ఈ హస్త నక్షత్రం వారికి ఉండేటువంటి గుణం ఏంటంటే, ఒక్కటి ఫస్ట్, ఈ హస్త నక్షత్రం వారికి, ఈ హస్త నక్షత్రం ఉన్నటువంటి వారికి ఇంట్లో చిట్ట చివరిగా భోజనం పెట్టకూడదు ఎప్పుడు కూడా. వీళ్ళకి మొదలనే భోజనం పెట్టాలి, కానీ వీళ్ళకి చివరిగా భోజనం పెట్టకూడదు. వీళ్ళు తిన్న తర్వాత కావాలంటే ఒక మెతుకన్న తినాలి, లేదంటే ఇంట్లో అడుగంటకపోతాయి. అది తర్వాత హస్త నక్షత్రం వారికి ఎప్పుడు కూడా గిన్నెలు పీచి పీచి సప్పుడు చేసుకుంటూ లాస్ట్ అన్నం పెట్టకూడదు. ఒకవేళ మీ ఇంట్లో హస్త నక్షత్రం ఉంటే ఆ అన్నం మీరు తినకండి, తింటే ఇంకా ఇంట్లో మళ్ళీ బియ్యం పుట్టవు. అదొకటి ఉంటుంది హస్త నక్షత్రం వాళ్ళకు ఉన్న గుణం ఏంటంటే, అంటే హస్త నక్షత్రం అంటే అది వాళ్ళు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత వీళ్ళు సెల్ఫ్ డిజైన్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు, వీళ్ళకి ఎవరు ఏది చెప్పినా వినపడదు, సెల్ఫ్ డిజైన్డ్ క్యారెక్టర్స్ ఉంటారు వీళ్ళు. వాళ్ళని వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే గొప్ప వాళ్ళుగా మాట్లాడుకుంటారు, అండ్ ఎక్కువగా జనాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే చిన్నప్పుడు ఇప్పుడు మీ పిల్లలు కనుక చూస్తే హస్త నక్షత్రం అయితే కనుక ఇంటికి ఎవరిన కొత్త వాళ్ళు రాగానే వాళ్ళని వెళ్ళి ఇంప్రెస్ చేయడము, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడము, అంటే ఇంప్రెసివ్ యాక్ట్స్ అన్నిటి ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ వీళ్ళకి అన్నీ తెలుసు అని ఒక మూర్ఖత్వం, ప్రతీదీ తెలుసు, ప్రతీదీ నేను చేస్తాను, ప్రతీదీ పెడతాను అని చెప్పి అన్నిట్లో ఏలిపెట్టి వస్తారు, ఏది కంప్లీట్ చేయరు, అన్నిట్లో ఆరంభ శూరత్వం బాగుంటుంది. అందుకోసమే హస్త నక్షత్రం వారికి కాంట్రాఇండికేషన్ ఏంటంటే, మీరు హస్త నక్షత్రం అయ్యి ఉండి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ఎవరికి చెప్పొద్దు. హస్త నక్షత్రం వారు ఏదైనా చెయ్యాలనుకొని ఎవరికైనా చెప్తే అది అబ్సల్యూట్లీ పని జరగదు. అంటే వీళ్ళ జీవితంలో ఏవైనా అద్భుతాలు జరిగాయంటే సడన్గా జరిగినవే అద్భుతాలు. అండ్ వీళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం వీళ్ళ జీవితంలో బాగుపడరు. అవునా? వీళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. అండ్ వీళ్ళకి డ్యూయల్ మైండెడ్ ఉంటుంది హస్త నక్షత్రం వాళ్ళకి. ఎలా? వీళ్ళు బయట కూడా మాట్లాడతారు, లోపల కూడా థింక్ చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళది రెగ్యులర్గా ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఉంటూనే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకున్న అద్భుతమైనటువంటి వరం ఏంటంటే, దేన్నైనా సరే డిఫరెంట్ మోడ్లో చూడగలుగుతారు, డిఫరెంట్లో ప్రజెంటేషన్ చేయగలుగుతారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్లో ఈ హస్త నక్షత్రం వారు ఉంటే బాగుంటుంది. అండ్ వీళ్ళు చాలా భయగ్రస్తులు, ఇంటర్పర్సనల్గా చాలా భయపడేటువంటి వారు, కానీ బయటకు మాత్రం బాగా డాంబికం అని అన్నీ చూపిస్తూ ఉంటారు, కానీ లోపల విపరీతంగా భయం ఉన్నటువంటి వారు. కానీ ఒప్పుకోరు, మళ్ళీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు, కానీ లోపల భయం ఉంటుంది. అయితే వీళ్ళు ఆ భయాన్ని కనుక జయిస్తే, వీళ్ళు తెగిస్తే వీళ్ళు అద్భుతమైన నాయకులు అవుతారు. ఆ భయాన్ని ఒక్కటి తెగించాలి. కానీ వీళ్ళకి దాదాపు 14 సంవత్సరాల వరకు వీళ్ళకి భయం పోదు. ఇంకోటి, కథలు అల్లడంలో వీళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు.
క్షణంలో కథలుతారు. ఎంత బాగా కథలుతారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ నుంచి లేట్ ఎందుకు వచ్చావురా, ఒక గంట లేట్ వచ్చాడు, ఎందుకు లేట్ వచ్చావురా అంటే ఆ గంటకి సరిపడ కరెక్ట్గా కథ చెప్తారు. అండ్ వాళ్ళ క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేసుకుంటారనమాట. అంటే ఈ ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, నేనేమేమి ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు కథలు కూడా బాగా ప్రిపేర్ చేసుకుంటారు. కథలు అల్లటంలో వీళ్ళు సిద్ధహస్తులు. తర్వాత మధ్యవర్తిత్వం వహించడంలో, జనాలను కన్విన్స్ చేయటంలో, మార్కెటింగ్ చేయడంలో, మాటల్ని అమ్మడంలో వీళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. సో ఇది హస్తానక్షత్రానికి సంబంధించిన బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇవి నేను అనుభవపూర్వకంగా నేను అబ్జర్వ్ చేసి చెప్పినవి. ఓకే. అండ్ సో గ్రంథ ప్రకారం కనుక చూస్తే కనుక హస్తానక్షత్రము, అస్మిన్ నక్షత్రే జాతస్య గుణ ఏంటి, ఫస్ట్ ఖ్యాతివాన్, అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, పేరు బాగా సంపాదించేటువంటి వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు, హీరోలు నాకు తెలిసి కొంతమంది ఉన్నారు, వాళ్ళు హస్తానక్షత్రంలోనే పుట్టారు, మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్. ఖ్యాతివాన్, హస్తానక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, పేరు బాగా సంపాదిస్తారు. గాంభీర్యవాన్, గంభీరత్వాన్ని ప్రదర్శించేస్తారు, గాంభీర్యం వేరు, ధైర్యం వేరు, గాంభీర్యాన్ని ప్రసాదిస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళు బయటకి డాంభికంగా బాగా ఉంటారు, అంటే వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు, బా ఎలా ఉన్నాడురా అని ధైర్యం తెచ్చుకుంటారు. కానీ వీళ్ళకి ఇంటర్పర్సనల్గా ధైర్యం ఉండదు, గాంభీర్యం బాగా ఉంటుంది వీళ్ళకి. ఓకే. గాంభీర్యవాన్, రక్షక అంటే రక్షించేటువంటి వారు అవుతారు. ఎవరైనా సరే వీళ్ళని వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని అడిగితే వాళ్ళకి తప్పకుండా సాయం చేస్తారు. శత్రువులనైనా సరే క్షమించేటువంటి గుణం ఉంటుంది వీళ్ళకి, రక్షక. తరువాత బహుసుత విభవ, వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కొడుకులే పుడతారు. నాకు తెలిసి హస్తానక్షత్రం వాళ్ళందరూ కూడా కొడుకులే పుడతారు. నాకు తెలిసి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక అయ్యగారు, ఆయన పెళ్లి చేస్తే, ఆయన ఎవరికి పెళ్లి చేసినా సరే వాళ్ళందరికీ కొడుకులే పుట్టారు. ఆయన దగ్గర పెళ్లి ముహూర్తం తీపించుకొట్టుకున్నా ఏది చేసుకున్నా సరే అందరికీ కొడుకులే పుట్టారు. సో బహుసుత విభవ, వాళ్ళకి కూడా కొడుకులే పుడతారు, పుత్ర సంతాన యోగ ప్రాప్తి ఉంటుంది వాళ్ళకి. ధనాఢ్య, విపరీతమైనటువంటి ధనయోగం కలిగినటువంటి వారు అవుతారు. నెక్స్ట్ యువతి జనానందకర, స్త్రీలను సంతోషపరిచేటువంటి వారు వీరవుతారు. అంటే స్త్రీలు ఈజీగా వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళకి ఒక సెంచరీలో లేకపోతే హాఫ్ సెంచరీలో కౌంట్లు ఉంటాయి హస్తానక్షత్రం వాళ్ళకి. గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వీళ్ళకి హస్తానక్షత్రం. అలాగని చెప్పి వీళ్ళు చీట్ చేస్తారని కాదు, అంటే వీళ్ళు తొందరగా, అంటే వీళ్ళు లోపల ఇంట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో మనస్సుని అర్థం చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడతారు, అంటే తొందరగా వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు తెలిసి స్త్రీలకు కావాల్సింది ఏంటంటే, నువ్వు ఏమన్నా చెయ్యు, స్త్రీలకున్న తత్వం ఏంటంటే నువ్వు ఏదన్నా చేయి నాలుగు గోడల మధ్యలో చెయ్యు, కానీ బయట ప్రపంచానికి మాత్రం చెప్పొద్దు. బయట ప్రపంచానికి చెప్తే సస్తవు నువ్వు, నువ్వు లోపల ఏమైనా తిట్టు కొట్టు ఏదైనా చెయ్యు, ఇంట్లో నాలుగు గోడల మధ్య నుంచు పరువు మాత్రం పోగొట్టకు అని స్త్రీలకున్న తత్వం ఇది. ఓకే. స్త్రీలకేందంటే ముఖ్యంగా అంతర్ముఖమయ్యి వాళ్ళ యొక్క లోపల బాధను ఎవరైతే కరెక్ట్గా క్యాచెస్ పట్టుకుంటారో వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈ హస్తానక్షత్రం వాళ్ళ గుణం ఏంటంటే కనుక వీళ్ళకున్న లక్షణం ఏంటంటే వీళ్ళు తొందరగా ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళని గెస్ చేయగలుగుతారు, గెస్ చేసి వాళ్ళని మాటలు పెట్టి వాళ్ళని మభ్య పెట్టగలుగుతారు, అంటే వాళ్ళని తొందరగా కన్విన్స్ చేయగలుగుతారు. నేను చెప్పాను కదా, దే సేల్ దేర్ వర్డ్స్, వాళ్ళ మాటల్ని అమ్ముతారు వాళ్ళు. ఓకే. సో మాటలతోటి ఎంత వ్యక్తిని అయినా సరే కన్విన్స్ చేయగలుగుతారు వాళ్ళు హస్తానక్షత్రం. అందుకోసమే యువతి జనానందకర, యువతులని తొందరగా అట్రాక్ట్ చేసేటువంటి వారు అవుతారు. ఓకే. సదా రాజగుణ, ఎప్పుడు కూడా రాజత్వ గుణం ఉంటుంది, అంటే ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, ఇది నాకు సంబంధించింది కాదు నేను చెయ్యను, కాంప్రమైజ్ అస్సలు గారు. ఎట్టి పరిస్థితుల్లో తాను అనుకున్న సాధించడానికి ముందుకెళ్తూ ఉంటారు, కానీ కాంప్రమైజ్ గారు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అన్నిట్లో సగం సగం చేస్తారని, ఎందుకోసం అంటే ఆ సగం చేసే దగ్గర కూడా వాడికి సాటిస్ఫై కాలేదనుకోండి వదిలేస్తాడు, అక్కడిని క్షణంలో వదిలేస్తాడు. సో సదా రాజగుణ, ఎప్పుడైనా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి మర్యాదను ఎక్కువగా ఇష్టపడతారనమాట. గౌరవం, గౌరవం, గౌరవించకపోతే ఇక్కడ క్షణం ఉండరు. ఇంకా దే రెస్పెక్ట్, నీడ్లీ దే రెస్పెక్ట్ బాగా. నెక్స్ట్ ద్విజ
గురు పూజారత ద్విజులను అంటే బ్రాహ్మణులను, అదేవిధంగా ద్విజులు అంటే బ్రాహ్మణులు అంటే గొప్పవాళ్ళు జ్ఞానవంతులను. మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణులు అనేసరికి మళ్ళీ క్యాస్ట్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్తున్న ద్విజ అంటే అర్థం ఏంటంటే రెండవసారి పుట్టినటువంటి వాడు అని అర్థం. రెండవసారి పుట్టడం అంటే ఏంది, జ్ఞానము చేత వృద్ధి కలిగినటువంటి వారు. వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానులను వీళ్ళు బాగా గౌరవిస్తారు, గురువులను ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తారు. ద్విజ గురు పూజారత. తరువాత కుశల అంటే అద్భుతమైనటువంటి కౌశల్యం కలిగినటువంటి వారు. కుశలత్వం అంటే నిష్ణ యుక్తాయుక్త విచక్షణ, ఏ క్షణంలో స్పాంటేనియస్గా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎవరిని ఎక్కడ నెట్టాలి, ఇది బాగా తెలిసినటువంటి వ్యక్తులు కుశల. కీర్తివాన్ శత్రుఘ్న, కీర్తివాన్ బాగా కీర్తిమంతులు, శత్రుఘ్న శత్రువులను మట్టుబెట్టడంలో వీళ్ళ యొక్క ప్లాన్ ఉంటుంది. కానీ వీళ్ళు ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వరు. వీళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళితే దెబ్బతీయని కోలుకోలేని దెబ్బ కొడతారు. అట్లా కరెక్ట్గా ప్లాన్ చేసి చాలా నెమ్మదిగా వేటాడతారు వీళ్ళు. వీళ్ళు తొందరపడి వేటాడరు. శత్రుఘ్న అంటే శత్రువులను నాశనం చేసేటువంటి వారు. శరీరే మత్స్యాంకిత, శరీరంలో మత్స్యాంకిత అంటే తిలము అన్నంత చిహ్నము గుర్తులో వీళ్ళకి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళకి అరచేతుల మీద అరికాళ్ళ మీదనే వీళ్ళకి ఎక్కువగా చిహ్నాలు ఉంటాయి. ఎవరైతే కనుక హస్తానక్షత్రాన్ని పుట్టి వాళ్ళ చేతిలో పుట్టుమచ్చు ఉంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టని వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. ఓకే, ఇంకోటి హస్తానక్షత్రం వాళ్ళకు ఉన్న గుణం ఏంటంటే వీళ్ళు పిసినారితనం చేయకూడదు. వీళ్ళ జీవితంలో చేయకూడదు పిసినారితనం. వీళ్ళు పిసినారితనం ఎంత చేస్తే వీళ్ళ జీవితంలో అంతగే ఉండిపోతారు. వీళ్ళు ఎంతగా ఉదారంగా వీళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే అంత ఉదారంగా వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. అదొకటి. ఇంకా ఇప్పుడు దీంట్లో అంశగుణ, ఆ తర్వాత కించిత్ దారాశోకవాన్, ఇదొకటి కూడా ఉంది. ఇప్పుడు బహు స్త్రీ జనమందరత అని చెప్పేసి అని ఉంది కదా, అంటే స్త్రీలకు ఎక్కువగా సంతోషపరిచేటువంటి వాడు, స్త్రీలు ఎక్కువగా స్నేహం కలిగినటువంటి వాడు అని చెప్పారు కదా, దానికి రిలేటెడ్గా ఏం చెప్పారు అంటే కించిత్ దారాశోకవాన్ అంటే భార్య వల్ల శోకమును అనుభవించేటువంటి వారు. వీరు ఎమోషనల్ ఫీల్స్ ఫూల్స్ అన్నమాట. ఎమోషన్గా ఒక్కసారి కనెక్ట్ అవుతే వీళ్ళ లైఫ్లో మర్చిపోరు. చాలా ప్రేమ, విపరీతమైనటువంటి ప్రేమ కూడా కలిగినటువంటి వారు. ఒక్కసారి ఎమోషన్గా ఎవరితో కనెక్ట్ అవుతే ఆ ఎమోషన్ని వీళ్ళు దాని నుంచి బయటకు రాలేరు, రావడం చాలా కష్టం. దారాశోకవన్, దానివల్ల భార్య వల్ల శోకాన్ని అనుభవించేటువంటి వారు అవుతారు. వీళ్ళకి దాదాపు రెండు పెళ్ళిళ్ళు గ్యారంటీగా, మోస్ట్ ఆఫ్ ద 80% హస్తానక్షత్రం వరకు రెండు పెళ్ళిళ్ళు అవుతాయి అబ్బాయిలు అయితే. లేదంటే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా అట్లా ఉంటుంది. అంటే ఇది అందరికీ యాప్ చేసుకోకండి, అంటే డిపెండ్స్ ఆన్ దేర్ హోరోస్కోప్. జనరల్ చెప్తున్నాను, డిపెండ్స్ ఆన్ దేర్ హోరోస్కోప్. అస్థానక్షత్రంలో సప్తమాస్థానంలో చంద్రుడున్నా, సప్తమంలో శుక్రుడున్నా, లగ్నంలో శుక్రుడున్నా ఇది పక్క, లేకపోతే కనుక ఓకే ఓకే. కానీ దీన్ని మళ్ళీ యాప్ చేసుకొని మా ఆయన అస్థానక్షత్రము ఎంతమంది ఉన్నారు అని ఇలా కుటుంబాల్లో గొడవలు పెట్టుకోకండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్. అంటే స్త్రీలకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి, బట్ అందరికి మనం పక్క యాప్ చేసి జనరల్గా చెప్పలేం. ఓకే, నెక్స్ట్. అంటే ఇది కేవలం జ్ఞానం గురించే చెప్తున్నాను తప్ప ఇదేమో మళ్ళీ మీ ఇంట్లో గొడవలు పెట్టుకోవడం అది చేసుకోకండి దయచేసి. నెక్స్ట్. తర్వాత ప్రథమ పాదస్య కుజ, ప్రథమ పాదం ఉన్నటువంటి వాడు కుజుడు. కుజుడు వీళ్ళకి అధిపతి అవుతున్నాడు. దీనికి పూషణ్ నాట హస్త నాలుగు వస్తాయి. పూ ష న ట, ష అంటే షట్కోణ ష, పెద్ద ష. ఓకే, పాపకారి క్రూరాంశ, క్రూరమైనటువంటి అంశ కలిగినటువంటి వారు ఉంటారు. అంటే వీళ్ళు పగ విపరీతంగా పెట్టుకుంటారు లోపల. బయటకి క్షమించినట్టుగానే నటిస్తారు కానీ లోపల విపరీతంగా పగ పెట్టుకుంటారు. ఎక్కడ తొక్కాలో ఒకటి తొక్కుతారు, క్రూరమైనటువంటి అంశం. పాపకారి బలవాన్, పాపకార్యములు చేయటంలో వీళ్ళు చాలా బలవంతులు కానీ చేతికి మట్టంటకుండా పాపకార్యములు చేస్తారు. నెక్స్ట్. పారమార్థిక, మళ్ళీ పారమార్థిక అంటే ఇటు ఫిలాసఫికల్ వేలో కూడా ఉంటారు. అంటే డ్యూయల్గా మెయింటైన్ చేస్తారు, చెప్పాను కదా. ఇటు చెడ్డవాడిని తొక్కడంలో తొక్కేస్తాడు, తన శత్రువుని ఎలా తొక్కాలో తొక్కుతారు. మళ్ళీ ఇటు పారమార్థికంగా అంటే ఇంటర్పర్సనల్గా వాళ్ళు ఏంటంటే కనుక
దైవీకం వైపు వెళుతూ ఉంటారు. దైవిక చింతన, ఫిలాసఫికల్ వీళ్ళు వెళుతూ ఉంటారు. అంటే రెండూ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు మంచికి మంచి, చెడుకు చెడు అనేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మొదటి పాదం. రెండవది ద్వితీయ పాదస్య శుక్ర, రెండవ పాదానికి శుక్రుడు అధిపతి. ముక్తాంశ అంటే మోక్షం వైపు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. షణ్ముఖ వస్తుంది వీళ్ళ జన్మనామం. మొదటి వారికి పురుషోత్తముడు, పురుషుడు, పుంగవుడు ఇలా జన్మనామాలు వస్తాయి. రెండవ పాదానికి అయితే షణ్ముఖుడు, షణ్ముఖి ఇట్లా జన్మనామం వస్తుంది. షోడశి అని కూడా వస్తుంది. సో ద్వితీయ పాదస్య శుక్ర, రెండవ పాదానికి శుక్రుడు. ముక్తాంశ సాధువాచక, చాలా ప్రేమగా మాట్లాడేటువంటి వాడు. సాధు అంటే చాలా నెమ్మదిగా ప్రేమగా మనస్సుకు నొప్పించకుండా మాట్లాడేటువంటి వారు. మందబుద్ధి, ఎక్కువగా చదవలేరు, మ్యాథమెటిక్స్ రాదు వీళ్ళకి. మందబుద్ధి, లాజికల్ థింగ్స్ చేయలేరు. ఏవైనా సరే విని నేర్చుకోవడం తప్ప లేదు. అంటే వీళ్ళు ఎక్కువగా ఆర్ట్స్ వైపు, తర్వాత ఏమైనా రాయడంలో దీంట్లో ఉంటారు తప్ప వీళ్ళు తొందరగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడాలు, మ్యాథమెటిక్స్ చేయడాలు, మందబుద్ధి అంటే ఎక్కువగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వరు. శత్రువిహీన, వీళ్ళకి శత్రువులు ఉంటారు. మందబుద్ధులు అంటే ఇంకేముంటుంది, ఏం చేయనోడికి ఇంకేమో శత్రువులు ఉంటారు, ఏమి ఉండరు అంతే. సో నెక్స్ట్ తృతీయ పాదస్య బుధ, మూడవ పాదానికి బుధుడు అధిపతి. అందులోపల ఏంటి, పండితాంశ, పండితుడు అంటే పుట్టుకతోటే విపరీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అవుతారు. నాణమ్మ అని జన్మనామం వస్తుంది, నాణాజీ నాణమ్మ అని జన్మనామం వస్తుంది. పండితాంశ అంటే పండితమైనటువంటి సద్గుణాలు కలిగిన. పండితాంశ అంటే ఏంటి, ఏదైనా సరే పాండిత్యం అంటే జటతి పాండిత్యం అనేది తొందరగా వీళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. వీళ్ళు ఇమీడియట్లీ అక్కడిదక్కడిని స్టోరీ క్రియేట్ చేసేసి చెప్పేస్తారు కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య ఎట్లా ఉంటుందంటే, కొన్ని చోట్ల కన్వర్సేషన్ జరుగుతుంటాయి అన్నమాట, ఏదో క్రికెట్ గురించో దాని గురించో దీని గురించో. వీళ్ళు ఏంటంటే కనుక స్పాంటేనియస్గా అక్కడిదక్కడ స్టోరీ వెళ్ళేసి, అంటే ఎవరికి ఎంత తెలుసు ఎంత తెలీదు అని వీళ్ళ దగ్గర ఒక స్టోరీ క్రియేట్ చేసి ఆ మొత్తం ఆ గ్రూప్ లోపల వీళ్ళు ఒక టాప్ అనిపించుకుంటారు. అక్కడక్కడ స్టోరీస్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఓకే, పండితాంశ. క్రయ విక్రయ నిపుణ, వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కనుక నేర్చుకుంటే కనుక ఎంబీఏ మేనేజ్మెంట్లో, ఎంబీఏ హెచ్ఆర్ కానివ్వండి, ఫైనాన్స్లో ఉండి వీళ్ళు దీని ఏమంటారు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో కానివ్వండి, ఇంటీరియర్లో కానివ్వండి, ఎక్కడికించి మార్కెటింగ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కనుక వీళ్ళు దిగుతే కనుక బాగా ఎందుకు పనికిరాని జాగను కూడా, ఇది మహోత్కృష్టమైన జాగను కూడా అమ్మేస్తారు వీళ్ళు. క్రయ విక్రయ నిపుణ, కొనడంలోను అమ్మడంలోను వీళ్ళు చాలా నైపుణ్యత కలిగినటువంటి వారు. తర్వాత కాముక, విపరీతమైనటువంటి లస్ట్, ఒక్కళ్ళతోటి వీళ్ళు సాటిస్ఫై కారు, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ బోతర్. దుర్మతి, చెడ్డ బుద్ధి కలిగినటువంటి వారు. అంటే పైకి ప్రేమగా మాట్లాడతారు కానీ లోపల మాత్రం ఆలోచన దారుణంగా ఉంటాయన్నమాట. ఓకే, అంటే వీళ్ళు వరుసలు పెట్టి మాట్లాడతారు కానీ వేరే వరుసలు వీళ్ళు లోపల పెట్టుకుంటారు. అది అర్థం చేసుకోవాలి, వావి వరుసలు ఉండవు. నెక్స్ట్ చతుర్థ పాదస్య చంద్ర, నాలుగవ పాదానికి చంద్రుడు అధిపతి. ధనాంశ, విపరీతమైనటువంటి ధనం సంపాదించవంటే, అంటే నాలుగు పాదన పిల్లలు పుట్టారు అంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు డబ్బులు వస్తాయి. ఠాణాజీ అని జన్మనామం వస్తుంది. పూషణ ఠ ఒత్తు ఠ, ఓకే, ఠాణమ్మ ఠాణాజీ జన్మనామం వస్తుంది. ధనాంశ రాజకార్యహిత, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ కన్ఫామ్గా వస్తుంది కష్టపడితే. రాజకార్యహిత, రాజకార్యములు అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేయటంలో వీళ్ళు మంచి నైపుణ్యత కలిగినటువంటి వారు. సన్మాని, సన్మానములు పొందేటువంటి వారు అవుతారు. కించిత్ కోపవాన్, కొంచెం కోపం ఉంటుంది, షార్ట్ టెంపర్ ఉంటుంది. అస్య జాతస్య చంద్రమహాదశ, ఇక వీళ్ళ దశలకు వచ్చేసరికి వీళ్ళు పుట్టుకతోటి చంద్రమహాదశలు పడతారు. మొత్తం మీద వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు చంచల స్వభావం మొదలాలి. చంచల స్వభావం మొదలడం వీళ్ళ వల్ల కాదు, చంచలంగా ఉంటారు. తుమ్మెద లాంటి జీవితం వీళ్ళది. ఈ పువ్వు కాకపోతే ఆ పువ్వు, ఆ పువ్వు కాకపోతే ఈ పువ్వు. తర్వాత విపరీతమైన బద్ధకము. వీళ్ళు ఉదయాన్నే లేస్తేనే వీళ్ళ జీవితం బాగుపడుతుంది, ఉదయం లేకపోతే వీళ్ళ జీవితం బాగుపడదు. వీళ్ళు ఎక్కువగా రాత్రి మెళుకువగా ఉంటారు. ఎందుకోసం అంటే చంద్రమాదశ కదా, చంద్రుడు రాత్రే నిండుగా ఉంటాడు, వీళ్ళు రాత్రే మెళుకువగా ఉంటారు. వీళ్ళు రాత్రి జీవులు, నిశాచరులు,
హస్తానక్షత్ర జాతకులు రాత్రి జీవులు, వీళ్ళకి నిద్ర రాత్రే పడుతుంది, రాత్రి పోడు, వీళ్ళు పొద్దున పోతారు, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు పోతారు. నెక్స్ట్ చంద్రమహాదశ, దశవర్ష అని 10 సంవత్సరాలు చంద్రమహాదశ ఉంటుంది. ఓకే, ప్రథమ వర్షే జ్వరగండ, మొట్టమొదటి సంవత్సరంలో జ్వరగండం. తృతీయ వర్షే రిపుభయం, 3వ సంవత్సరంలో రిపుభయం అంటే శత్రుభయం ఉంటుంది. ధనవ్రయంచ, సో 3వ సంవత్సరంలో వీళ్ళకి ధనము బాగా వ్యయమవుతుంది. ఓకే, అంటే వీళ్ళ తండ్రికి డబ్బులు బాగా ఖర్చు అవుతాయి, కోర్టు కేసులు అవ్వడము ఇవి కూడా జరుగుతాయి. షడ్ వర్షే అపమృత్యుభయు, 6వ సంవత్సరంలో అపమృత్యుభయం. ఇది పక్క, ఇది నేను ఒక వ్యక్తిని చూశాను. నేను మా చుట్టాల పిల్లాడే ఉంటాడు, చిన్నప్పుడు తీసుకపోయి కిరోసిన్ తాగేశాడు 6వ సంవత్సరంలో. ఓకే, అప్పట్లో లాంతర్లు ఉంటాయి కదా, ఆ లాంతర్ దగ్గరికి పోయి నీళ్ళు అని చెప్పి దాహం వేస్తుందని చెప్పేసి అని మంచిగా కిరోసిన్ తాగేశాడు. వాళ్ళ అమ్మ భయపడుతూ హాస్పిటల్ తీసుకుపోయింది, కిరోసిన్ తాగేశాడు. ఓకే, షడ్ వర్షే అపమృత్యు. తరువాత షష్టమ వర్షే శత్రుభయం, 6వ సంవత్సరంలో శత్రుభయం ఉంటుంది. తరువాత వీళ్ళు కంపల్సరీ లవ్ మ్యారేజ్ ఉంటుంది, వీళ్ళకి పక్క లవ్ మ్యారేజ్. వీళ్ళు ప్రపోజల్ చేస్తారు, బ్రేకప్ అవుతుంది, ప్రపోజల్ చేస్తారు, బ్రేకప్ అయిపోతుంది, ప్రపోజల్ చేస్తారు, బ్రేకప్ అవుతుంది. సార్, ఈ నక్షత్రం వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ జాతకాలు. 20వ వర్షే 12వ సంవత్సరంలో రక్త పైత్యభయం, రక్తము మరియు పైత్యభయం అనేది ఉంటుంది. సో వీళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద. 24వ వర్షే శుభకార్య సంతుష్ట, 24వ సంవత్సరంలో వీళ్ళకి శుభకార్యం, వీళ్ళకి తొందరగా పెళ్ళి అయిపోతుంది, వీళ్ళకి ఆగలేరన్నమాట, లస్ట్ కదా, తొందరగా పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత అది బ్రేకప్ అయిపోతుంది, మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, అటు ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ బంధు సమాగశ్చ, బంధు సమాగశ్చ అంటే బంధువులని బాగా ప్రేమగా చూసుకునేటువంటి వారు, బంధువులని బాగా గౌరవించేటువంటి వారు అవుతారు. 44వ వర్షే అంటే 44వ సంవత్సరంలో శత్రుభయం, 44వ సంవత్సరంలో శత్రువుల ద్వారా వీళ్ళకి భయం ఉంటుంది, అథవా అస్త్రభయం లేదా అస్త్రభయంతో ఉంటుంది. నేను మోస్ట్ ఆఫ్ ది హస్తానక్షత్రం వాళ్ళకి చెప్పేది ఏంటంటే బైక్ నడపకండి, మీరు కారు కొనుక్కొని నడపకండి అని, అప్పు చేసిన కారు కొనుక్కోండి కానీ బైక్ నడపకండి. నెక్స్ట్ పిత్త వైకల్యం చ, 6వ వర్షే అపమృత్యు, 60వ సంవత్సరంలో అపమృత్యు ఉంటుంది. అస్మిన్ పరిహృతే సతి 88వ వర్షాన్ని 86 సంవత్సరాలు బతుకుతారు. మోస్ట్ ఆఫ్ ది హస్తానక్షత్రం వారు పరమాయుష్ ఉన్నటువంటిగా నేను ఎప్పుడు చూడలేదు. పరమాయుష్ ఉండదు వీళ్ళకి, 60 సంవత్సరాలే ఆయుష్, 60 దాటితే వీళ్ళు గ్రేట్. ఇది సో ఇది హస్తానక్షత్రం గుణగణాలు. ఎవరికైనా సరే యాప్ట్గా అనిపించుకుంటే తీసుకోండి, కానీ హస్తానక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాచాలత్వం ఎక్కువ, దీని మీద కామెంట్లు ఎక్కువ వస్తాయి, మా గురించి చెప్పేస్తారా అది అని చెప్పేసి వీళ్ళు సీక్రెట్ బయటపడద్దు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగా ఎనర్జీ వచ్చేసినట్టు.